ప్రస్తుతం ఈ యొక్క ఒంగోలులోని అంకమ్మపాలెంలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపంలో శ్రీ పంచముఖేశ్వర గణపతి దేవుడు భక్తులందరినీ ఇక్కడ ఆకట్టుకుంటున్నారు. అయితే అన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఈ యొక్క గణేష్ మండపం కమిటీ సభ్యులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి, మీ పేరండి? నమస్తే, నేను నా పేరు ద్వారక అండి. ద్వారక, ఈ ఎక్కడి నుంచి తెప్పించారండి విగ్రహం? ఇది హైదరాబాద్ అండి. హైదరాబాద్ నాగోల్లో తీసుకున్నామండి. ప్రతి సంవత్సరం వస్తే మనం ధూల్పేటలో తీసుకుంటాము. ఈసారి కొత్తగా నాగోల్లో వచ్చేటప్పటికి నాగోల్లో అలా ఎలా ఉంటుందంటే, ఈసారి లాల్ బాగ్ స్టైల్ ఏమంటే బాంబే స్టైల్ విగ్రహాలని లాల్ బాగ్ స్టైల్లో ఈసారి హైదరాబాద్లో తయారు చేస్తున్నారు. ప్రతిసారి ఏంటంటే ధూల్పేటలో తీసుకుంటాము. ఈసారి కొంచెం కొత్తగా తీసుకురావాలని చెప్పి ప్రతి ఏడాది కొంచెం ఒక వ్యాసాలతో కూడుకున్నదైనా సరే కొంచెం కొత్తగా ఉండాలని, పొంగల్ ప్రజలకు అందించాలని ఉద్దేశంతోనే మనం ఈసారి కొత్తగా ప్రయత్నిస్తుంటాము. దానిలో భాగంగానే ఈసారి 5 ముక్కల వినాయకుడు తీసుకున్నాము. ఎంత ఖర్చు చేయాలండి మామూలు ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ? ట్రాన్స్పోర్ట్ అనేది చాలా వ్యాపారాలతో కూడుకుంది, కానీ అది బొమ్మ ఖరీదు వచ్చేసి పోయినసారి ఈ కోవిడ్ కారణం ఈ దృష్టిలో పెట్టుకుని ఈసారి చాలా వరకు ఖరీదులు కూడా ఎక్కువ చెప్పడం జరుగుతుంది. బొమ్మ ఖరీదు వచ్చేసి 3 లక్షల రూపాయలు అయింది, ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 1 లక్ష రూపాయలు అయింది. ఈ పంచముఖేశ్వర స్వామిని తీసుకుని రావడానికి ప్రధాన కారణం ఏదైనా ఉందా? అదే అండి, ఒంగోలు ప్రజలకు ఎప్పుడైనా సరే కొంచెం కొత్తగా అందించాలనే ఉద్దేశంతో మా స్నేహితుడు జడా వెంకటేష్ని ఇక్కడ 22 డివిజన్ కార్పొరేటర్ ఉన్నాడు వైఎస్ఆర్సీపీ, అతని ఆధ్వర్యంలోనే ఏదైనా జరుగుతుంటుంది ఇక్కడ, అతని ఆధ్వర్యంలోనే మేమంతా పనిచేస్తుంటాము. ఓకే, అతను చెప్పినట్టుగానే మేము పాటించుకుంటూ ఉంటాము. ఏదైనా సరే అతని ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంటాయి ఏదైనా సరే. ఇది కంటిన్యూషన్గా ఇది మన 9వ సంవత్సరం 10వ సంవత్సరం అనుకుంటుంది. అంటే ఎన్ని రోజులు ఇక్కడ స్వామివారిని పూజించి మీరు ఎప్పుడు నిమజ్జనోత్సవం చేయనున్నారు? 13 డేస్ ఉంచుతామండి. మేము మార్నింగ్ కాకుండా నైట్ టైము నిమజ్జనం స్టార్ట్ చేస్తాం. అంటే నైట్ టైము మాకు ఇక్కడ ఉత్సవం స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ అవుతుంది, మార్నింగ్కి కంప్లీట్ అవుతుంది సముద్రం. ఇది తాము ఈ నెల 30వ తేదీన శ్రీ పంచముఖేశ్వర స్వామి గణపతి స్వామిని తాము నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు, అయితే తాము ప్రతి ఏడాది ఈ యొక్క అంకమ్మపాలెంలో ఉన్నటువంటి గణేష్ మండపంలో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ సందర్భంగానే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరి ఈ ఏడాది శ్రీ పంచముఖేశ్వర గణపతి దేవుణ్ణి గణేష్ మండపంలో ఏర్పాటు చేసినట్లు ఈ యొక్క గణేష్ మండపం కమిటీ సభ్యులు తెలిపారు.